ఊన్రా రోజు తిరువాత బొరువులు తింటాను రా. ఈ మధ్య నెల అయితే అందరూ తిరువాత బొరువులు తినలేదా, ఏం చేయాలి? పోలీసులు ఏమైనా చేస్తాను అంటారా? పోలీసులతో మన పంచాయతీలు తెచ్చేది కాదన్నా, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాల. మనకి అట్లాంటివి ఏంటి ఉండవు, రూల్స్ రెగ్యులేషన్స్ నరకడమే. వాళ్ళు చేయలేరు కదా, చేయలేరు. మళ్ళీ ఎవరు చేస్తాను మన పంచాయతీ? మీ పెద్ద కొడుకు నారాయణ స్వామి ఏమైనా చేస్తానంట పంచాయతీ? వాడేంది, నువ్వు చేత్తో 10 మంది నరికే రకం వాడేం చేస్తాను? వాడు ఒకరి మీద చెయ్యగానే వేసేంత ధైర్యం లేదు అనికి. అదే కదా, అదే చెప్పు. ఎవరైనా పంచాయతీ జిల్లాలో మనం తప్ప వేరే వాళ్ళు చేసే లేదు, చేస్తే మనం చేయాలా లేదంటే లేదు. చేత్తో కాదు, చేయి నీడతో కూడా 5-6 మంది నరుకుతాను రా. మనకు అది తెలియదు కదా. బీడీ ఏం లేదు, బీడీ అగ్గిపెట్టి ఏం లేదు. ఎవరు ఇద్దరు వస్తున్నారాడా? ఆగండి ఆగండి ఆగండి, అగ్గిపెట్టి బీడీ కట్టాడుదాం అలాగని. ఊర్లో ఏమున్నాయన్నా, మామూలు పంటలు. ఆ సుబ్బిగాన్ దగ్గర పోయేది, వెంకటరామన్ దగ్గర పోయేది, ఇవే సరిపోతుంది. అవును కాదన్నా, అది ఈ పాస్ బుక్ తెప్పించుకుంటావా నువ్వు? మనది నీ తోటది అయిపోయాలన్న, అదో పెద్ద సమస్య అయిపోయింది. నాకు ఖర్చు 20,000 వచ్చింది తెలుసా పాస్బుక్ తెచ్చుకునేకి. ఎంత వచ్చినా? ఏందనుకున్నా, ఎంతో కొత్త రూల్స్ అంట, రైతులు అంటే చిన్న చూపు అయిపోయింది అన్న. మరి నీదేమయ్యా? ఏందోన్నా, ఇప్పుడు టమాటో పంట వేసినా కదా, అదన్నా బాగా వచ్చింది అంటే తెచ్చుకుందాం అనుకుంటే బుక్ పంట అంతా ఎత్తిపోయా, లాస్ అయిపోతున్నా. మొత్తం ఎరువులు కొట్టిండేదానికి కూడా రాలేదన్న డబ్బులు. అయ్యో చాలా అద్దమనం అయిపోయిందన్న పరిస్థితి. మాది ఎట్లా అయిపోయిందా? అగ్గిపెట్టి బీడి కట్టి. అగ్గిపెట్టి బీడేనాయ్యా? అడుగున అడిగేది అన్నకి వస్తాను. వీళ్ళు అనేది అడగల్లా మిమ్మల్ని. ఏం చేస్తావు అయ్యా? ఏంది రెండా? ఏంటి పోయి మేము కష్టాల్లో ఉన్నాము. అగ్గిపెట్టి అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఎందుకు బతుకుతున్నారా భూమి మీద? మీద బతుకైనారా? బతుకు మొత్తం అర్థం ఉండాలి వై దరిద్రుల. పెద్ద మనుషులు ఎదురైతే అడుగుతారు, అగ్గిపెట్టి బీడి కడ తేవాలని తెలుదవాళ్ళీ. ఎదురైనప్పుడు అగ్గిపెట్టి ఉంది, బీడీలు లేవు, బీడీలు అగ్గిపెట్టాను కూర్చున్నావో. ఇద్దరిని దౌలు మర్యాద లేకుండా ఎప్పుడైనా పిలిచినప్పుడు అన్ని రెడీగా పెట్టుకుంటాం. మళ్ళీ అదే లేదయ్యా, లేదయ్యా పెట్టుకుంటాం అయ్యా. అట్ట భయపెడుతూ పిల్లలు అని వాళ్ళని ఊరు పెద్ద మనుషులు ఆ మాత్రం భయం పెట్టకపోతే పీకాల్సింటివినా తందాం అనుకుంటారు డొక్కల్లోకి. కారణం ఉన్ని లేక ఉన్ని తిడతండాల కొడతండాల పెద్ద. ఇప్పుడు భయం పెట్టాం కదా, మళ్ళీ ఎదురైనప్పుడు భయపడుతూ 2 అగ్గిపెట్లు 2 బీడీ కట్లు ఇవ్వాల. దరిద్రులు చూస్తే 2 బీడీలు ఇచ్చినారు, అగ్గిపెట్టి లేదా? కాలము చానా. ఏమో దరిద్రుడు ఏమన్నా సగాలు ఎవరైనా ఉన్నారేమో, ఆడన్నా తీసుకున్నారా? ఏందో లక్ష్మణ్, ఈ దరిద్రులు అక్కడ ఊరు ఇడిచిపెట్టి పోరు. పోనీ ఊర్లో వాళ్ళన్న తన్ని తరమేరు, రోపిస్తారు మనల్ని జనాలందరూ. 10 మంది ఉంటారు ప్రతి ఒక్క ఊరికి ఉంటారు. ఈ నా కొడుకులు పేద ప్రజలు తీక్ తినడమే ఈ నా కొడుకులకు పని. అవునన్న, ప్రతి ఊర్లో ఉంటారా 3-4? ప్రతి ఊర్లోనూ ఇట్లా నా కొడుకు. అవునవును, దేవుడు కాపా. అబ్బా ఏంద్రా, అదే శివగా తల నొప్పిస్తుందిరా బీడి దక్క. ఎట్టుందంటే ఆ దరిద్రులు 2 బీడీలు ఇచ్చినారు, అగ్గిపెట్టి లేదు కదరా. ఏం దరిద్రులు అగ్గిపెట్టి పెట్టుకుని తిరుగుదామని ఊర్లో లేదు? ఏంటి బతుకుతున్నారు భూమి మీద? సిగ్గులేని బతుకు బతికేదానికంటే సినిమాలు పడేది మేము అట్లా రాయల్లో. బీడీలు లేకుండా అది ఒక ఉంటాండి బీడీలు ఉండి అగ్గిపెట్టి. అది కదరా, కాదురా నెట్టు పైన రోజు అడగ తినే వాళ్ళు 5-6 మంది కూర్చుండే వాళ్ళరా. దరిద్రులు ఈ రోజే కూర్చోలేదు కదరా. కాదురా, వాళ్ళు అడుగు తిన్న వాళ్ళు అడుగు నిన్న వాళ్ళతో 2 రూపాయలు తీసుకొని అగ్గిపెట్టి తెచ్చుకొని బీడీ అన్న దాతంటిరా. ఎవరైనా చూస్తే వాళ్ళతో మనం 2 రూపాయలు ఇప్పించుకుని మర్యాద పోతుంది పెద్దోళ్ళకి? పెద్ద మనుషులకు మర్యాద లేకుండా పోతుంది. ఏం మర్యాద లేరా? మర్యాద అనేది ఉంటే మన ఊరు పెద్ద మనుషులు అవుతాం రా. మనకి పెద్ద మనుషులు కానీ సిగ్గు అనేది ఉండకూడదురా. సిగ్గు లేని పెద్ద మనిషి అంటారు. అదేం కరెక్టే, అన్ని ఉంటే పెద్ద మనిషి కాదు. ఏంది ఏం వస్తుంది నువ్వు? మనం అసలే గ్లామర్ మనుషులము,
ఎండకి ఎక్కువ ఉంటే ఇబ్బంది. పంచాయతీలే లేవు లేరా, నెల అయితే యాడ కూర్చుంటే ఉందర మనకి లేదురా, ఎండకు ఉండకూడదురా. పంచాయతీలే లేకుండా ఉంటే ఎండ నీడ అందము ఏందిరా, కూర్చున్నా ప్రశాంతంగా చల్లగా పట్టుకోరా బీడీలు పట్టుకో. అగ్గి అగ్గి పొలలే లేనప్పుడు బీడీలు చేసి ఏం చేయాలరా, అలాగా నొప్పి వస్తుంది లేరా. ఈ మధ్య అయితే నాకే అబ్బా 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 ఏమయ్యా బాబా, పద్యాలు పాడే దాంట్లో నాతో పోటీ పడేటట్లుంది. ఏందిన్నా ఆ పాప నీతో ఆడ పోటీ పడుతుంది, ఆ పాప పాడేది రాగము ఒకటిన్నరలో పడుతుంది. శృతిరా నీది మొన్న 12-13 ఉండే నా శృతి. ఒరే తిక్కోడ 12-13 మొన్న కాదురా, పోయిన నెల అది పోయిన నెల మొన్న చూసుకుంటా కదా 15.5 నీ శృతి. నేను మొన్న నిన్న ఇందేది కదా నీది, నేను ఎప్పుడో అప్పుడు ఇన్నింటి అప్పుడే 12-13 ఉండే. ఇట్లా వాళ్ళు మనతో పోటీ పల్లెరా, ఫోన్ వస్తాను చూడరా, ఫోన్ వచ్చేది కూడా కనపడదు కదరా నీకు. నీ ఫోన్ పాట నిలబడి మీరు మాట్లాడదు పోరా, అది బయట పోయి మాట్లాడు. అబ్బా అబ్బా నేను పద్యం పాడితే ఇంకెంతమంది చూస్తారు, ఎన్ని లక్షల కోట్ల మంది చూస్తారు ఏమో. నువ్వేమా నువ్వే అంట మాట్లాడినా మా ఊరోళ్ళతో? ఏమంటారా మాట్లాడున్నా వాళ్ళు ఏదో 10-11 అంటారు మాట్లాడ. హలో పంచాయతీ ఉందా నీ ఊర్లో? పెద్ద దేవుడు జరుగుతుందా? జరిగితే అంటే ఒక వర్గం వాళ్ళు 10 ఇనుపోతులు నరకపోతారు, ఇంకొక వర్గము 11 నరకమని వాళ్ళ, అంటే ఒకరు 10 నరకాలని ఇంకొకరు 11 నరకాలని. 10 నరకితే ఏమవుతుంది, 10వ తరగతి పిల్లలు తక్కువ మంది ఫెయిల్ అవుతారా, మగ పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదా, 12 నరికే వాళ్ళు ఏమంటున్నారు కరోనా వస్తుందనే. అవునులే అవునులే, నాకు పంచాయతీలు చాలా ఎక్కువ ఉన్నాయి, వస్తాను రాత్రికి వచ్చి పంచాయతీ చేద్దాము. ఏ వద్దులే, ఒక 3 సీసాలు నాటుసారాయి, నాటుకోడి ముద్ద చేసి పెట్టాను అన్న, నాడుకు వచ్చిన తర్వాత మాట్లాడదాంలే పంచాయతీ సరేనా. నేను మా తమ్ముడు వస్తున్నాము, శివగాడు ఉన్నాడు కదా నా పక్కన, ఇద్దరు వస్తున్నాంలే. ఉందనా, మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాము. శివ అదేనా, ఏదో దున్నపోతులు నరికేది 10-11 ఇవన్నీ నరికితే ఏంది అన్న అమ్మవారికి? అది ఏమైతుందా, 2 వర్గాలు ఉండారా, ఒకడు 10 నరికితే ఊరికి లాభం జరుగుతుంది, పంటలు బాగుపడతాయని ఒక వర్గం అంట, 10 ఎక్కువ నరిగితే పిల్లలు 10వ తరగతి ఎక్కువ మంది పాస్ కారు, 11 నరిగితే బాగుంటుంది అని ఒకరంట. ఆ పంచాయతీలే మనం చేయాలా, మనం పోతాను వెంటనే చేయకూడదు, మన పెద్ద మనుషులు కదా వెంటనే చేయకూడదు, మర్యాద పోతుంది. ఫస్ట్ 2 వర్గాల మధ్య గొడవ పెడదాం, గొడవ పెట్టి తలకాలు పగలగొట్టుకుంటారు, మళ్ళీ అంతా విడిపిద్దాం, విడిపించిన తర్వాత పంచాయతీ చేద్దాం. పంచాయతీ చేద్దాం కరెక్టరా, ఫస్ట్ 11 నరకం అందామా లేకపోతే 12 నరకం అందామరా, అర్థం కాల నాకి. మనం 11 చెబుదామన్నా. 11 చెబుదాము, నేను పోయి ఎట్లా పోయి దున్నపోతే తప్పించేస్తా, 10 అవుతాయి, ఇంకా మిగిలినట్టు అవే కదా, ఇంకా 10 కొట్టేస్తారు, అయిపోతుంది పని ఇంకా. అట్లా అంటావా? అంతేనా, కాదు మనం బల్లే పోయినప్పుడు కూడా ముందు 10 నేర్చుకోనే కదా 11 నేర్చుకోండి, అందుకని ముందు 10 నరకమందు తర్వాత కాల్చింటే 12 నరకమంది అంతే కదా. అంత లోపల నేను పోయి సన్నగా తప్పించేస్తావు దాన్ని, అది వెళ్ళిపోతుంది, ఇంకా 10 ఉంటాయి కదా, కాదురా పదాంప బస్ టైం అవుతుంది, పంచాయతీ డబ్బులు వస్తాయి, అట్లా పాతూరు లేక పోయి సంత చేసుకుంటారా, ఇంట్లో బియ్యం లేవు, తిరువాత బొరుగులు చేద్దాం, బొరుగులు లేవు, కద్దరు పెట్టి గంజి పెట్టి అట్లా 2 సంచులు తీసుకొని పోదాం, సరుకులు కావాలి కదా, చాలా రోజులు అయింది పంచాయతీ లేక. ఎట్లా రా నార్సారా, నీకు 2 సీసాలు దాతావు 3 సీసాలు దాతావు? నేను ఇచ్చి పెట్టిన జ్వరం వస్తుంది నిన్నటి నుంచి. నార్సారా తాగితేనా, జ్వరానికి దేనికైనా నార్సారా మందు భయ్, ఇది ఇది కాదు, మాతరులు మందులు వేసుకుంటూ పోదురా మనకి, తిక్కువాడు నార్సారా 2 సీసాలు కొట్టు, జ్వరము బేదులు ఏమున్నా తగ్గుతాది. ఎప్పుడు నేర్చుకుంటారా నువ్వు, నేర్చుకోవాలి ఎన్నో చూసి రాదా తొందరగా మిగిలితే చూద్దాం. రే ఓసారి దేవుని మొక్కారా, పంచాయతీ బాగా డబ్బులు ఇవ్వాలని రే, ఓసారి ఒక్కసారి దేవుని మొక్కారా. పంచాయతీలు బాగా డబ్బులు వస్తే ఆటోలో మెట్ల మీద పైకి వచ్చి నీకు టంకాయ కొడతాం స్వామి, రారా చెప్పలేదు నువ్వు, రా చూడండి దెంకపోతాడు అనుకోండి, తిరువాత బొరువులు తినక నెల అవుతుందిరా.
ఏం చేయాలి ఇంకా తర్తమే కాకుండా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.